నైట్ అప్పటికే 10 అయింది టైం. మా షెడ్యూల్ లో నైట్ ముష్టిపల్లి మరికలు ఈ మూడు ఊర్లే ఉన్నాయి, కానీ నైట్ అక్కడనే లేట్ అయిపోయింది, సొంత ఊరు కాబట్టి లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మార్నింగ్ కట్ట కట్టుకుని ఈడికి వచ్చేంత వరకు లేకపోతే నేను రానని చెప్పేసి కట్ట కట్టుకుని ఈడికి వచ్చినాము. అంటే ఓట్ వేయాలి, సపోర్ట్ తమ్ముడు కాబట్టి వేయండమ్మా. అదేది బ్యాలెట్ బాక్స్ ఈవీఎం ఏది అమ్మాయి కూడా ఇట్లుంటది, ఎన్నిదో నెంబరు ఇక బర్రెలక్క అని ఉంటది, పీక గుర్తుంటది ఇక విజిల్ గుర్తు. ఇక్కడ వస్తాలి, ఇది పాడింది సౌండ్ వస్తుంది, మీరు వస్తామని సౌండ్ రావట్లేదు దానికి వస్తుంది, అక్కడ సౌండ్ వస్తుంది. ఓకేనా, 8వ నెంబర్ కర్ణ శిరీష బర్రెలక్క. మళ్ళీ చిన్నపిల్లలు పీక ఊదుతారు కదా, చిన్నపిల్లలను గుర్తుపెట్టుకోవాలి, చిన్నపిల్లలను గుర్తుపెట్టుకుని పీక ఊదుతారు కదా, ఆ పీక గుర్తు గుర్తుపెట్టుకుని పీక గుర్తుకు ఓటేయాలి. సరేనా, ఎంతో మందికి ఇంత ముందు ఉత్తంగానే సౌండ్ వస్తుంది. అన్ని చూసిండు కాబట్టి చెప్పు బండి ముందు తీసుకోవాలి. సౌండ్ వచ్చిన దగ్గర వస్తాను, సపోర్ట్ చేయాలి. సరేనా, కొట్లాడుకుంటే నిలబడ్డా. 8వ నెంబర్ 8 శిరీష బర్రెలక్క, పీక గుర్తుంటది కూడా కొత్తాలి. సరేనా, ఒకసారి అక్క ఫోటో తీసి గుర్తుపట్టండి, ఫోటో ఇట్లా దండం పెట్టి ఉంటది. ఇగో ఇదే డ్రెస్ ఉంటది, ఆడ కూడా ఇదే డ్రెస్ ఉంటది. ఆ ఫోటో తీసి గుర్తు పట్టి ఓటేయండి. ఇంకోటి పీక చిన్నపిల్లలు ఊదే పీక ఉంటా చూడు, ఆ పీక గుర్తు శిరీష బర్రెలక్క అంటే విజిల్ గుర్తుంటది ఇక్కడ మీకు యంగ్ కాబట్టి తెలుసండి. ఎనిమిదో నెంబర్ పీక గుర్తు, ఈ ఒక్కసారి అవకాశం సైడ్ క్యాబింగ్ చేయలే కదా, బిడ్డ దొరికొచ్చుకున్నా బర్రెలక్క ఈమెనే మళ్ళా చూడు. 8వ నెంబర్ ఖచ్చితంగా ఓటేయాలమ్మా, ఓటేసి గెలిచి పక్కలే సెల్క అంతేనా కదా, పకూరు అని మీకు ఆల్రెడీ తెలుసు. సరే.